ఆల్ ఇండియా కాంగ్రెస్ 60 ఏళ్ళ పరిపాలన ఇచ్చిన ఆఫీస్ చూడండి, బీజేపీ ఆఫీస్ చూడండి, పోయి ఎలా ఉన్నాయో ఒకసారి ఢిల్లీ పోయి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. రేకుల షెడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ బిల్డింగ్, బీజేపీ సాఫ్ట్వేర్ కంపెనీని తలపిస్తుంది. చూడండి పోయి ఏం ఏమున్నాయి పైసలు, ఆడ ఏమి ఏం చేసినా మాకు పైసలు, ప్రజల కోసం పనిచేసిన పార్టీ తప్ప. ఇప్పుడు మీరు మీ నోటితోటే మీరు చెప్తున్న మాట ఇది, బీజేపీ పార్టీ ఏమో మంచిగా ఉన్నది, కలకలలాడుతుంది, అద్దాల మెడలు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే దోసుకోకుండా పార్టీ నిలబడాలని చెప్పేసి మరి పార్టీకి పెడుతున్నారు వాళ్ళు. మీరేమో 60 ఏళ్ల పాలన ఎవరు కాళ్ళు నాకింత నీకింత అని కొట్లాడి ఎవరు కాళ్ళు దోసుకోరు, పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశం ఎవరికి లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి పెడుతుందా ఇంకోటి ఇంకోటి పెడుతుందా ఏందనేది, ఇప్పుడు బీజేపీ అనేది ఒక ఇప్పుడు ఒక పార్టీ ఓ పార్టీ ఆఫీస్ నిర్మితం అయింది అని అంటే ఎవరు నిర్మితం చేయాలన్నా, ఎవరు చేయాలి, పార్టీ చేయాలి, పార్టీ చేయాలి. పార్టీ అంటే పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలనే కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎత్తలేదు? మరి పార్టీ మీద మా దగ్గర పైసలు లేవు, మేము కరప్షన్ చేయలేదు కాబట్టి మాకు పైసలు లేక చేయలే. ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు, అంబానీలు కదానికి దోచి పెడుతున్నారు, వాళ్ళకి కావాల్సినప్పుడు ఏటీఎం కార్డులకు పనికొస్తున్నారు, వాళ్ళు వస్తున్నా ఇస్తున్నారు. కాంగ్రెస్ ఏడుంది అట్లా, ఎవరిని చేసినాం మేము అట్లా, పబ్లిక్ ప్రజాసేవ చేసినాం, వెనుకబడి అట్టడుగు వర్గాలను పైకి తెచ్చే కార్యక్రమం చేసినాం తప్ప కార్పొరేట్లు దోచిపెట్టే పని మేము చేయలే. అది మీరు ఒకసారి గుర్తించుకోవాలి. ఏడున్నాయి, నేను ఎక్కడున్నా పవర్లో, పార్టీ పదవులను ఖర్చు పెట్టడం తప్ప ఎక్కడున్నా పవర్లో, మేమేం పవర్లో ఉన్నా, నేను నా గురించి అడుగుతున్నా కూడా చెప్తున్నా, నేను ఎక్కడున్నా, ఏ ఒక్కరోజు ఏ పొజిషన్ పోయింది. నేను 12 ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తున్నాడిని, పార్టీలో పనిచేసిన పైసలు సంపాదించుకునే అవసరం ఉందా? ఇప్పుడు ఇలా చెప్పేట వాళ్ళు ఏమైనా చెప్తారు, ఇప్పుడు చిన్న వయసులో ఏదో వచ్చిన దానికి ఓవరాల్ అయిన వాళ్ళు ఉంటారు, దానికి మనం ఏం చేస్తాము? ఉండాలి కదా, చూపించాలి కదా, పలానా చోట మనం చేసినామని చెప్పాలి కదా. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని నియమించడానికి కారణాలు అంటే మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు యువకులకు ఇవ్వాలనుకున్నారు, ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, ఆ కోణంలో ఆలోచించుకొని ఇచ్చినారని నేను భావిస్తున్నాను. నేను ఒక మాట చెప్పాను, దిక్కువలు లేరు కాబట్టి అక్కమూడ ఎందుకు లేరు, నీకు ఇచ్చారు ఎందుకు లేరు, దిక్కు ఎవరు ఉన్నారు, ఎందుకు లేదు, నాయకులు లేరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారన్న? ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది లేరు నాయకులు చెప్పాను, ఎవరు ఉన్నారు చెప్పు, సీనియర్ నాయకులు చెప్పమంటారా? చెప్పన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు లేరా? ఆయన నాయకులు కదా, ఏమంటారు, రాజకీయాలు చేస్తుండే యాక్టివ్గా, ఎందుకు చేయడం, చేయాల్సిన సమయం చేస్తాడు ఆయన. కాంగ్రెస్ ఉన్నాడా లేదు, కాంగ్రెస్ ఉన్నాడా లేదా, కాంగ్రెస్ లేడా, కాంగ్రెస్ ఉంటే ఉందన్న, యాక్టివ్ పార్టీ చేయాలే కదా, చేస్తారు ఆయన, ఆయన బీజేపీలోకి పోతాడా లేకపోతే జనసేన పార్టీ ఇప్పుడు హైపోథెటికల్ క్వశ్చన్స్, ఒక్కడే ఎవరు ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు లేరా, కేవీపీ రామచంద్రరావు గారు లేరా, కనుమూరి బాబిరాజు గారు లేరా, పల్లమరాజు గారు లేరా, జేడీ సీలం గారు లేరా, ఎంతమంది లేరు, ఎక్స్ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు, మస్తాన్ వల్లి గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మస్తాన్ వల్లి గారు ఎక్స్ఎమ్మెల్యే, షాజహాన్ బాచా గారు లేరా, ఎంతమంది లేరు, ఎందుకు లేరు నాయకులు, ఎవరు లేక ఇచ్చినారనేది తప్పది. యువకులకు ఉత్సాహవంతులకు గ్రామ స్థాయిలో వెళ్ళి పనిచేసే వాళ్ళకు కేడర్ని డెవలప్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వాళ్ళకి ఇచ్చినారు తప్ప ఇదేదో పైసలు పెడితే కొనుక్కుందో లేకపోతే లాబీ చేస్తే వచ్చిన పదవులో ఏం కాదు. ఈ పదవిగా కూడా మేము భావించడం లే, ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నాం, దానికి తగిన పని మనం చేస్తాం. మా బాధ్యత ఇక్కడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడ రాష్ట్రంలో దీని ఒక పెద్ద పదవిలాగా భావించచ్చాము, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా నాయ మాకు పిసిసి అధ్యక్షును బలపరచడానికి ఆయన చేయలేని పని, గ్రామాల్లోకి వెళ్ళి బూత్ స్థాయిలోకి వెళ్ళి ఏదైతే ఆయన పర్సనల్గా చేయలేని పని ఉన్నాయో అవి మేము చేసే పని మాకు, మాకు ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏదో హోదానో ఇంకోటో ఇంకోటి కాదు, మా పిసిసి అధ్యక్షులు చేయలేని పని మేము చేసి పెట్టడానికి మాత్రమే ఇది మాకు ఒక బాధ్యతగా భావిస్తున్నాం తప్ప ఇంకోటి ఇంకోటో ఎవరో దిక్కు లేకుండా గతి లేకుండా ఇచ్చేదానికి అది కాదు. అది మీరు నాయకులు పుష్కలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, అక్కడ బ్రహ్మాండంగా మీటింగ్ పెడితే మొన్ననే ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 2000 మంది అనుకుంటే 5-6 వేల మంది వచ్చిన పరిస్థితి ఉంది వాలంటరీగా, మనిషికి 200-300 ఇస్తే ఒక్క రూపాయి వాలంటరీగా అండి, భోజనం కూడా పెట్టి భోజనం 2000-3000 మంది కనుక్కొని పెడితే 5-6 వేల మంది వచ్చినారు అక్కడ ప్రమాణ స్వీకారం. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీ మీడియా సంస్థల ద్వారా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గుండెకు ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము డబ్బులు ఇచ్చి రావాల్సిన అవసరం మాకు లేదు, వాలంటరీగా వస్తారు. నేను ఓపెన్ గా మాట్లాడతాను, చెప్పండి. తెలంగాణ బిడ్డనే నేను, కానీ వ్యతిరేకంగానే మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు చెప్పు నువ్వు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో అసలు స్థానం ఉందని అనుకుంటున్నావు? 100% ఉంది. తెలంగాణ మేము ఇచ్చిన అందరూ ఇమ్మ, ఇప్పుడు దాని బాధ్యత తెలుగుదేశం పార్టీకి లేదా?
తెలంగాణ ఇచ్చే బాధ్యత, తెలంగాణ ఇచ్చిన దానికి బాధ్యతలు భాగం తెలుగుదేశం పార్టీకి లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా, ఏమంటారు వైఎస్ఆర్సీపీకి లేదా? వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చింది కదా, లెటర్ ఇచ్చినారు కదా తెలంగాణ ఇమ్మని చెప్పి. మరి వాళ్ళకి లేదు, మేమేకుండా చేసేవి అందరూ అందరూ చేసినా చిట్ట చివరి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ ఒకటే అందరూ ఆనాడు అప్పుడున్న స్టేక్ హోల్డర్స్ చేసినారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దానిలో. సరే పబ్లిక్ దాన్ని తిరస్కరించినారు కాబట్టి ఖచ్చితంగా దానికి అక్కడ ఆంధ్ర ప్రాంతంలో పబ్లిక్ దాన్ని తిరస్కరించడం కదా, శిక్ష అనుభవించడం 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఏమైతుంది వాట్ నెక్స్ట్? ఇప్పుడు రావాల్సిన అంశాల మీద పోరాటం చేస్తాం తప్ప అయిపోయింది దానికి ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఈ షర్మిల పార్టీ మనం చూసినారు మీరు ఇక్కడ ఏమంటుంది, అవే మా నాయనే దానికి కారణం తెలంగాణ రావడానికి 45 ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు పెట్టి రాజశేఖర రెడ్డి గారే తెలంగాణకు నాంది పలికినారు అని చెప్పినారా లేదా షర్మిల గారు? ఇంకేం చెప్పాలి ఇంకెంతకంటే నేను అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాధ్యత లేదు. వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాబట్టి అప్పుడు మాట్లాడిండు అట్లా. అవును మరి అది ఎత్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తలేరు. ఇప్పుడు మొన్నటి వరకు మీరు అన్నమాట వాస్తవం, ప్రజలు కూడా ఇప్పుడు దానికంటే ఎక్కువ ఆలోచించే పరిస్థితుంది. ప్రజలు కూడా ఇప్పుడు అయిపోయింది అనే అంశాల గురించి, విభజన అనేది టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ తప్పలేకపోయినా బట్ ప్రజలు తిరస్కరించినారు కాబట్టి దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 8 సంవత్సరాలుగా మేము అక్కడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, కానీ టెక్నికల్గా మా తప్ప ఏం లేదు దాంట్లో. 2004లో చెప్పినాం, అంతకుముందు 45 మంది కరీంనగర్ మీటింగ్లో మేడం సోనియా గాంధీ గారి దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఇస్తాం ఎలక్షన్ల ముందే చెప్పినాం. 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ టర్మ్లో వచ్చే టర్మ్లో ఇస్తామని చెప్పినారు. ఇవన్నీ టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏం లేదు దాంట్లో.